యేసు 12 నుండి 30వ ఏట వరకు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు? యేసు 12 నుండి 30వ సంవత్సరం వరకు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు? చాలా మంచి విషయం ఈ రోజు మనం ఆలోచించబోతున్నాం. ప్రతి ఒక్కరూ బైబిల్ చూడండి, ఆలోచించండి, అర్థం చేసుకునే విధంగా వినండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భం, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన సందర్భం మనకు కనబడుతుంది. మరియమ్మ గర్భం గుండా ఆయన ఈ లోకానికి రావడం, తరువాత 12వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయములో యోసేపు మరియమ్మలతో ఆయన మనకు కనబడతాడు. ఆ 12వ ఏట నుండి మరలా 30వ సంవత్సరం వరకు, 30వ సంవత్సరం వరకు మధ్యలో ఆయన కొన్ని కార్యాలు చేశాడు, కానీ ఈ సమాజానికి తెలియదు. బైబిల్లో 12వ సంవత్సరంలో ఆయన కనబడినట్టుగా, 30వ సంవత్సరంలో ఆయన సేవ ప్రారంభించినట్టుగా ఉండడాన్ని బట్టి చాలామంది బైబిల్ వ్యతిరేకులు, బైబిల్ అర్థం కాని వారు ప్రశ్నలు అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలో 12వ సంవత్సరంలో మనకు కనబడుతున్నారు, మళ్ళీ 30వ సంవత్సరం ఆయన సేవ ఆరంభించినట్టుగా ఉంది, మరి 12 నుండి 30 వరకు ఉన్న ఈ మధ్యకాలంలో, అనగా ఈ 18 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, మాకు చెప్పండి అని క్రైస్తవ్యాన్ని నిలదీసి అడుగుతున్నారు. చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తును గురించి మనం చూద్దాం. లూకాసు వార్త, ఆయన ఎక్కడెక్కడ కనబడుతున్నాడో చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. చదువమ్మా. పస్కా పండుగప్పుడు ఒక పండుగ వచ్చిందండి. ఏ పండుగ అది? పస్కా పండుగ వచ్చింది. ఆయన తల్లిదండ్రులు అంటే ఈ లోకంలో శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు కదండి, యోసేపు గారు, మరియమ్మ గారు. ఆయన తల్లిదండ్రులు ఏటేటా వాళ్ళు ఆనవాయితీగా వాళ్ళ పద్ధతి ప్రకారంగా యెరూషలేముకు వెళుతుండేవారు. ఆయన 12 సంవత్సరాల వాడై ఉన్నప్పుడు ఆ పండుగకు, ఏమండి, పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు ఆయన తీసుకొని వెళ్ళారు. ఎన్నో సంవత్సరం అండి? యేసుక్రీస్తుకు ఎన్నో సంవత్సరం? అది 12వ సంవత్సరంలో 12వ ఏట తల్లిదండ్రులతో, యోసేపు గారితో, మరియమ్మ గారితో ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ గుర్తుపెట్టుకోండి, 12వ ఏట 12వ సంవత్సరంలో ఆయన యెరూషలేము దేవాలయములో కనబడుతున్నారు. ఇక మళ్ళీ ఆయన ప్రస్తావన ఎప్పుడు మనకు కనబడుతుందంటే, లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 సంవత్సరాల ఈడు గలవాడు. ఆయన బోధింపను ఆరంభించినప్పుడు ఆయన వయసు ఎంత? 30. ఇప్పుడు 12 సంవత్సరాలప్పుడు యెరూషలేము దేవాలయంలో కనబడ్డాడు, 30వ ఏట సేవ ఆరంభించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంతే కదండి, ఇప్పుడు రెండు సందర్భాలు మీకు చూపించాను. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత బాలుడుగా ఆయన ఎదుగుతూ 12వ ఏట తల్లిదండ్రులతో కలిసి యెరూషలేము దేవాలయములో పండుగకు ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తరువాత 3వ అధ్యాయము 23వ వచనంలో ఆయన 30వ ఏట సేవ ఆరంభించినట్టుగా, ఆయన వాక్యాన్ని బోధింప మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు
లోకంలో ఉన్న బైబిల్ వ్యతిరేకులైన వారు అడుగుతున్నది ఏంటంటే మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు 12 సంవత్సరాలప్పుడు యెరూషలేము దేవాలయంలో కనబడుతున్నారు 30వ ఏట ఆయన సేవ ఆరంభించినట్టుగా ఉంది మరి 12 నుండి 30 వరకు ఆయన ఏం చేశారు ఎక్కడ ఉన్నారు మీరు మాకు చెప్పండి అప్పుడు చాలా మంది నిజమే కదా 12వ ఏట తర్వాత 30వ ఏట మరి మధ్యలో మనకెందుకు అన్నట్టుగా చాలా మంది నోరు విప్పే పరిస్థితుల్లో లేరు వ్రాయబడింది 12వ సంవత్సరం నుండి 30వ వరకు ఆయన ఏం చేసాడో ఎక్కడ ఉన్నాడో ఎలా బ్రతికాడో ఇవన్నీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని చాలా మంది పరిశీలించకపోవడం వలన సరైన పద్ధతిలో వాక్యాన్ని ఆలోచించకపోవడం వలన నేర్చుకోకపోవడం వలన సమాజంలో చాలా మంది నోరు మూసుకొని కూర్చుంటున్నారండి క్రైస్తవ్యంలోనే ఎంతో మంది కానీ మనకు ఒక బాధ్యత ఉంది ప్రియులారా దేవుడు ఏం చెప్పాడు మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగుతారు మన నిరీక్షణ ఏంటి క్రైస్తవుని నిరీక్షణ ఏంటి ఇదిగో ఈ జీవితం తర్వాత మనకు మరో జీవితం ఉంది మరణం తర్వాత మరో బ్రతుకు ఉంది నా ప్రభు నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు క్రీస్తుతో కూడా నేను సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఉందని ఒక నిరీక్షణ మనకుంది యేసు రాబోతున్నాడు రెండవ రాకడలో ఆయన నన్ను తీసుకుపోతాడు పరలోకానికి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం ఏ యేసుక్రీస్తును గురించి అయితే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ యేసును గురించి సమాజం ప్రశ్న అడుగుతుంది అన్నాడండి పేతురు మొదటి పత్రిక చదువుదాం ఎన్నో సందర్భాల్లో మనం చదివాం మళ్ళొకసారి చదువుదాం పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ క్రైస్తవులారా మీలో ఒక నిరీక్షణ ఉంది కదా క్రీస్తు కొరకు మీరు నిరీక్షిస్తున్నారే ఆ నిరీక్షణను గూర్చి ఎవరి కొరకైతే మీరు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షించే ఆయనను గూర్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారు చాలా మంది హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడు అంటే అర్ధరాత్రి పూట వచ్చి మన తలుపు తట్టి ఎవరైనా మనల్ని లేపి యేసుక్రీస్తు సంగతి ఏంటి చెప్పండి బైబిల్లో పలానా విషయం మాకు అర్థం కాలేదని అంటే మనం వెంటనే వాళ్ళకి ఏం చేయాలి సమాధానం చెప్పాలి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా మీరు సిద్ధంగా ఉండండి క్రైస్తవుడు అంటే ఎప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండేవాడు ఎవరు సమాధానం చెప్పగలరు వాక్యంలో అనుభవం కలిగిన వారు అందుకే దేవుని కోరిక ఏంటి మన పట్ల సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలవారై మీరు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడండి ఇలా ఎంతోమంది ప్రశ్నిస్తారు వాళ్ళకు మనం సమాధానం చెప్పాలి కానీ ప్రియులారా ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది నోరు మెదపడం లేదు ఈ విషయంలో 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు మాకు చెప్పండి వాళ్ళకు సమాధానం చెప్పకపోయేసరికి చాలామంది ఏదో ఒకటి చెప్పడం ఆరంభించారు మీరు చెప్పకపోతే మేము చెప్తాం అన్నారు వాళ్ళు యేసుక్రీస్తు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఎక్కడ ఉన్నాడో మీరు చెప్పకపోతే మేము చెప్తాం ఎక్కడ ఉన్నాడో మేము రీసెర్చ్ చేసాం ఆయన గురించి చెప్తా ఉన్నారు ఆ ఏంటండి మీరు చెప్పండి అని అడిగితే వాళ్ళు అంటున్నారు ఒకడు 12వ సంవత్సరంలో యేసుక్రీస్తుకు పెళ్లి చేయబోతే వివాహం చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే ఆ వివాహం ఇష్టం లేక ఒక ఎడ్లబండికి హిమాలయాల్లోకి పారిపోయి వచ్చాడు ఇక వచ్చిన ఆయన హిమాలయాల్లో బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు 30వ ఏట మరలా యూదుల మధ్యకి వెళ్ళిపోయి బోధలు చేశాడు ఇది సంగతి మీరు చెప్పలేదుగా మేము చెప్పాము క్రైస్తవులారా మీరు చెప్పడం లేదు ఆయన ఎక్కడున్నాడు ఏం చేశాడండి మేము చెప్పాము నమ్మండి చూసారా ఎలా తయారయ్యారు అలాంటి వారి నోర్లు మూయించాలి అంటే మనకు దైవ జ్ఞానం కావాలి ప్రియులారా దేవుని జ్ఞానాన్ని బాగా నేర్చుకోవాలి అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించడం దేవుని చిత్తం అంటే వాక్యంతోనే కాదు మన ప్రవర్తనతో కూడా
మన మంచి ప్రవర్తన ఇతరుల నోరులు మూయిస్తది. మన గురించి ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మన క్యారెక్టర్ సరిగా ఉండకపోవచ్చు. ఒక్కోసారి మన గురించి నోరు లేస్తుందంటే ఎవరో మాట్లాడుతున్నారంటే మనం నడుచుకునే విధానంలో ఎక్కడో తేడా ఉంటుంది. అంతేకాదు మనల్ని గురించి నోరు విప్పుతున్నారంటే మనకు దైవజ్ఞానం కూడా సరిగా లేదని మనం తెలుసుకోవాలి. వాళ్ళు నోరు విప్పినప్పుడు నీ ప్రవర్తనతోనూ నీకున్న దైవజ్ఞానంతో వాళ్ళ నోర్లు మూయించగలగాలి. మరి యేసుక్రీస్తు గురించి వాళ్ళు అడుగుతున్నప్పుడు మరి మనం ఏం చెప్పాలి? బైబిల్లో ఉన్నదే చెప్పాలి. మళ్ళీ ఏదో ఊహించుకొని చెప్పడానికి వీలు లేదు. హేతు అడుగు వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పమని ఎందుకన్నాడు తెలుసా? తప్పు చెప్పావా దేవుడు తాట తీస్తాడు. ఊరుకుంటాడేంటి? బైబిలుకు భిన్నంగా మనం మాట్లాడామా, ఊహించి చెప్పామా, దేవుడు ఊరుకోడు. దానికి తగ్గ శిక్ష మనం పొందుకోవలసి ఉంటుంది. అందుకే భయంతో మనం ఎవరికైనా సమాధానం చెప్పాలి. బైబిల్లో ఉన్నది చెప్పు, బైబిల్లో లేనిది చెప్పడానికి ప్రయత్నం చేయకు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు? ఒక్కసారి లూకాసు వార్త, లూకాసు వార్త 2:51 చూద్దాం. 51 లూకాసు వార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి, ఎవరితో కూడా? తల్లిదండ్రులతో. తల్లిదండ్రులతో కూడా యేసుక్రీస్తు వారు, యోసేపు మరియమ్మలతో కూడా బయలుదేరి నజరేయుతునకు, అంటే యెరూషలేములో ఈ కార్యక్రమాలను అయిపోయాయండి. పండుగకు వచ్చాడు కదా, యెరూషలేము దేవాలయానికి పండుగకు రావడం, ఆ తర్వాత ఆయన బోధకుల మధ్య కూర్చుండడం, వాళ్ళు మరి మాతోనే ఉన్నాడని కొంత దూరం వెళ్ళిపోవడం, తర్వాత ప్రక్కనే లేకపోవడాన్ని బట్టి వెతుక్కుంటూ మళ్ళీ యెరూషలేముకు తల్లిదండ్రులు రావడం, ఆయన బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, ఇదంతా చూశారు. మొత్తానికి మళ్ళా ఆయన వారి వెంట నజరేయుతుకు వెళ్ళిపోయాడు. యెరూషలేములో ఈ పండుగకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో మళ్ళీ నజరేయుతుకు, అంటే యోసేపు గారు మరియమ్మ గారు కాపురం ఉంటున్నది ఎక్కడ? నజరేయుతులో. నజరేయుతు నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు పండుగకి? యెరూషలేముకు వచ్చారు. పస్కా పండుగకు, ప్రతి పస్కా పండుగకు యెరూషలేముకు రావాలి యూదులు, పస్కా పండుగ ఆచరించడానికి. ఈ నజరేయుతు నుండి యెరూషలేము అంటే సుమారుగా ఒక 100 కిలోమీటర్ల దూరం అండి. నజరేతు నుండి యెరూషలేము వరకు సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుండి పండుగకు వచ్చారు. పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులతో కూడా యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారని ఉంది? నజరేయుతును. మళ్ళీ చదువుదాం అన్నమాట 51 వచనం. అంతటా క్రీస్తు వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి, తల్లిదండ్రులైన వారికి లోబడి ఉండను. అడుగుతున్నారు కదండి, 12వ సంవత్సరం యెరూషలేము దేవాలయంలో కనపడ్డాడు, మళ్ళీ 30వ ఏట సేవలో కనపడుతున్నాడు, మధ్యలో ఏమయ్యాడు, ఏం చేశాడని అడిగే వాళ్ళకి చెప్పండి. ఆ 12వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయానికి తల్లిదండ్రులతో కూడా వచ్చిన ప్రభు తిరిగి తల్లిదండ్రులతో నజరేతుకు వెళ్ళి అక్కడ తల్లిదండ్రులకు వారికి లోబడి ఉండెను, విధేయుడై ఉండెను. ఎవరికి లోబడి బ్రతుకుతున్నాడు? తల్లిదండ్రులకు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, మీరు లోబడి ఉండండి అన్న వాక్యాన్ని ఆయన నెరవేర్చాడు. ప్రియమైన దేవుని వారలారా, తల్లిదండ్రులైన వారికి, శరీర సంబంధమైన తల్లిదండ్రులైన వారికి లోబడ్డాడు ఆయన. ఈ విషయంలో మనం నేర్చుకునేది ఏంటి? మనం కూడా మన తల్లిదండ్రులకు లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై బ్రతకాలి. ప్రతి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి బ్రతకటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తులాగా యేసుక్రీస్తు ప్రపంచానికి మాదిరి చూపించాడు ఒక మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలో. ఆయన తల్లిదండ్రులకు లోబడి ఆయన ఉంటున్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఇక్కడ చూడండి, అంటలేం చేయండి. ఈ 12వ ఏట నుండి 30వ ఏట వరకు ఆయన ఏం చేశాడు, ఎలా ఉన్నాడంటే
ఇక్కడ యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను. ఎంత బాగా చెప్పాడండి దేవుడు, ఎంత బాగా వ్రాయించాడు ఆలోచించరా. 12వ ఏట నుండి 30వ సంవత్సరం వరకు ఆయన 30వ ఏట సేవ ఆరంభించకముందు ఆయన ఏం చేశాడు అంటే తల్లిదండ్రులకు నాజరీతులో లోబడి బ్రతుకుతున్నాడు, ఒక విధేయుడుగా బ్రతుకుతున్నాడు. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటల ప్రకారంగా ఆయన బ్రతుకుతున్నాడు. ఇంకా వయసునందును రెండవ అమ్మా యేసు జ్ఞానమందును, ఒకటి జ్ఞానమందు ఎదుగుతున్నాడట ఈ 12 నుంచి 30 సంవత్సరాల లోపల జ్ఞానంలో ఎదుగుతున్నాడు. రెండవది వయస్సులో కూడా ఎదుగుతున్నాడు, దేవుని దయలో ఎదుగుతున్నాడు, మనుషుల దయలో ఎదుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులకు విధేయుడై ఉంటూ ఇదిగో ఎలా ఆయన ఎదుగుతున్నాడండి. అంటే తల్లిదండ్రులకు విధేయుడై అంటే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడా? అవును. తల్లిదండ్రులకు విధేయులు అవడం అంటే ఏంటండి? తల్లిదండ్రులు లోబడడం అంటే తల్లిదండ్రులు చెప్పిన పనిని జరిగిస్తూ తల్లిదండ్రులకు అండగా నిలబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తల్లిదండ్రులు ఏం చెప్తే చేశాడు అనుకుంటున్నారా? ఆయన తల్లిదండ్రుల దగ్గర విధేయుడై వడ్రంగం పనిచేశాడండి. ఏం చేశాడు? వాళ్ళ వృత్తి ఏంటి? యోసేపు గారి వృత్తి ఏంటండి? ఆయన ఒక వడ్రంగి. ఈయన కూడా అదే పని చేశాడు, కార్పెంటర్. ఏంటి ప్రభు ఏంటి కార్పెంటర్ పని ఏంటి అనుకుంటున్నారా? తల్లిదండ్రులకు విధేయుడై చేసింది ఆ పనేనండి. ఆయన ఆ పని చేశాడు గనకనే ఆయనకి ఎలాంటి పేరు పడిందో చూడండి. మార్కు సువార్త, మళ్ళీ వద్దాం ఇక్కడికి. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనము నుండి, మొదటి నుంచి చదివిన బాగుంటుంది. ఇంకా మార్కు సువార్త 6వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి చూద్దాం ప్రియులారా. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు, వడ్లవాడు కాడా? వడ్లవాడు కాడా అంటలే ఏంటి అక్కడ? వడ్లవాడు కాడా. ఏం చేస్తే ఆయనకు ఆ పేరు వచ్చింది? వడ్రంగం పనిచేస్తున్నాడండి. వడ్లవాడు అంటే ఆ పనిలోనే కొనసాగాడు గనక ఆయనకి వడ్లవాడు అనే పేరు. అది వృత్తి. యేసుక్రీస్తుని ఏమన్నారు? వడ్లవాడు. యోసేపు గారిని కాదు, యోసే, యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు. వడ్లవాని కుమారుడు అనడం లేదు అక్కడ. యేసుక్రీస్తుని ఏమంటున్నారు? వడ్లవాడు కాడా. అంటే ఏం చేస్తున్నాడు? ఆయన పని ఏంటి? తల్లిదండ్రులకు లోబడి కుటుంబానికి అండగా ఉంటూ తల్లిదండ్రులను పోషించడానికి, కుటుంబ పోషణ కోసం ఆయన వడ్రంగి పని చేస్తున్నాడండి. అందుకే ఆయనకు పడిపోయింది పేరు వడ్లవాడు. ఎక్కడుండి? నజరేయుతులో ఉండి, అంతేనా? అందుకే ఆయనకు పేరు పడింది నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఏమండి నజరేయుడనే పేరు ఊరికబడిందా? 4 రోజులుంటే నజరే ఏమండి ఆ పేరును బట్టి మాట్లాడతారండి? మనం ఏ ప్రాంతంలోనైనా కొద్ది రోజులు ఉన్నామనుకోండి, ఆ ప్రాంతపు పేరును బట్టి మనల్ని పిలవరు ఫలానా ఊరు ఆయనని. ఎంతో కాలం మనం అక్కడ ఉంటేనే. ఇప్పుడు నన్ను గురించి నాకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే బలుసుపాడు విజయరావు గారండి అంటారు. ఇప్పుడు జగ్గేపేట అని పేరు పడాలంటే ఇంకా కొంతకాలం పడుతుంది. ఇప్పుడు మన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే జగ్గేపేట అనాలంటే ఇంకా కొంతకాలం ఉండాలి, ఇంకా కొంతకాలం స్థిరపడి ఉండాలి. బెత్తలహేములో పుట్టిన ఈయన తల్లిదండ్రులతో కూడా నజరేతులో ఉంటూ వారితోనే ఉంటూ పనిలో ఉన్నాడండి. నజరేతులోనే ఉన్నాడు గనక 12వ ఏట నుంచి ఎక్కడున్నాడంటే అదే సమాధానం, నజరేతులో ఉన్నాడు ఆయన. ఏం చేశాడు?
తల్లిదండ్రులకు విధేయుడై ఆయన ఒక వడ్రంగిగా పనిచేశాడు. చెయ్యాలి కూడా. ప్రతి కుమారుడు తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రులు చెప్పిన పనిలో ఉండాలి ఉండాలి. అదే చేశాడండి. ఈరోజు పిల్లలు మనం చెప్పిన పని చేసే పరిస్థితుల్లో లేరు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. కానీ నిజమైన కుమారులు ఎవరో తెలుసా? తల్లిదండ్రుల మాటకు లోబడేవాడు, తల్లిదండ్రులకు విధేయుడై బ్రతికేవారే నిజమైన పిల్లలండి. మనం చెప్పినప్పుడు, మన మాటలు విన్నప్పుడు అసలు మన పిల్లలని చెప్పుకోవడానికి కూడా మనకి ఇష్టం ఉండదు కదా. మన ఇంట్లోనే ఉంటుంటారు, కానీ మనం చెప్పిన మాట వాళ్ళు వినరు. అప్పుడు ఎవరైనా వచ్చి ఎవరండి అబ్బాయి ఎవరండి అమ్మాయి అంటే ఏమో నాకు తెలియదు అసలు. నువ్వే కన్నావు తెలియదు అన్నావు. నీకు అతనికి నీకు ఆ పాపకు సంబంధం లేకుండా పోయింది. తల్లిదండ్రుల మాట వినాలండి పిల్లలు. తల్లిదండ్రుల మాట వినాలి. మంచి చెప్పినప్పుడు వినాలి, మంచి చెప్తే వినాలి. అదే చేశాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఆయనకి వడ్లవాడనే పేరు పడింది. చూడండి, వడ్లవాడు కాడ, వడ్లవాని కుమారుడు కాడ అనలేదు అక్కడ. ఏముంచండి అక్కడ, అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, వడ్లవాడు కాడా. ఇక ఈ వడ్రంగం పని చేస్తూ ఎందులో ఎందులో ఎదుగుతున్నాడట చూడండి. ఒక్కొక్క విషయం చూద్దాం. మనం చూసాం కదండి లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనమమ్మా 52వ వచనం. యేసు ఏం చేశాడు? జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను, వర్ధిల్లుచూ ఉండెను. ఒక మంచి విషయం చెప్తాను. ఈ యేసుక్రీస్తు ఎందులో ఎదిగాడో మనం కూడా అందులో ఎదగాలి. ఎందులో ఎదిగాడు ఆయన? నంబర్ 1, జ్ఞానములో. జ్ఞానంలో ఎదగాలి. జ్ఞానంలో ఎదగటం ఎలా ఉంది తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతుంటే దేవుని జ్ఞానంలో ఎదుగుతామట. అసలు బైబిల్ ఏమని తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. చూడండి, ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనంలో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమట. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చు. అంటే జ్ఞానంలో ఎదుగుతున్నాడంటే ఎక్కడికో పాఠశాలలోకి వెళ్ళిపోయి ఎక్కడో ఏదో నేర్చుకుంటున్నాడు అనుకుంటున్నారండి. తండ్రి ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుతుంటే తండ్రి ఆత్మజ్ఞానాన్ని దైవజ్ఞానాన్ని ఆ యేసుక్రీస్తు వారికి ప్రసాదిస్తున్నాడండి. మనం చదివిన మాటలో ఎంత అద్భుతమైన సంగతి ఉందండి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. జ్ఞానం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే మనకు దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం. భయభక్తులే జ్ఞానం. భయము కలిగి బ్రతకడమే జ్ఞానం. చూసారా, ఆయనకి ఎవరో నేర్పాల్సిన అవసరం లేదండి. అసలు ఆయన పేరే జ్ఞానం. యేసుక్రీస్తు వారి పేర్లు చాలా ఉన్నాయి కదండి బైబిల్లో. వాక్యము, జ్ఞానము, అవునా, ఇమ్మానుయేలు, యేసు క్రీస్తు. ఎన్ని పేర్లు అండి ఆయనకి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎన్ని పేర్లు అండి ఆయనకి? ఎన్ని పేర్లు ఆయనకి? అందులో జ్ఞానం ఒక పేరు. జ్ఞానం, క్రీస్తే దేవుని జ్ఞానం, క్రీస్తే దేవుని శక్తియునై ఉన్నాడు. అయితే తండ్రి అందలి భయభక్తులతో ఉన్నాడండి. అదే జ్ఞానం అనిపించుకుంటుంది ఎవరికైనా. జ్ఞానం, యేసు జ్ఞానమందును, జ్ఞానమందును. 12 సంవత్సరాలు అప్పుడే యెరూషలేము దేవాలయంలో కూర్చుండి బోధకులను ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు. వాళ్ళేమో ఆశ్చర్యపోతున్నట్టుగా ఉంది. తల్లిదండ్రులు కూడా చూసి హృదయంలో వాటిని భద్రపరుచుకున్నారట. ఏంటి ఇంత జ్ఞానం? భయభక్తులతో కూడిన జీవితం యేసుక్రీస్తుది భూమి మీద. అందుకే శరీరధారి అయ్యున్న దినములలో
హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శరీరధారి అయి ఉన్న దినములు. అంతే కదండి, ఏ దినాలు అవి? శరీరంతో ఉన్న దినాలు. భూమి మీద శరీరధారి అయి ఉన్న దినం అంటే ఎవరైనా 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏం చేశాడు, ఎలా ఉన్నాడంటే చెప్పండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో కూర్చో తమ్ముడా చెప్తా బోళ్ళని సంగతులు అని చెప్పాలి. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన పరలోకానికి అంగీకరించబడెను. అంటే భూమి మీద ఆయన చేసిన పనులన్నీ ఇక్కడ లేవా? ఏం చేశారని అడుగుతాడు ఏంటండి? ఏం చేశాడు ఆయన 12వ ఏట నుండి? ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడు సుమారుగా ఈ లోకంలో, అంతేనా? 33.5 సంవత్సరాలు. 30వ ఏట సేవ ఆరంభించి 3.5 సంవత్సరాల్లో దాన్ని ముగించుకొని తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. శరీరధారి అయ్యున్న దినాలు ఎంత బాగుందండి బైబిల్లో. శరీరధారి అయ్యున్న దినములలో ఆయన ఈ సమాజం కోసం, నశించిపోతున్న ఈ సమాజం కోసం మహారోదన చేశాడటండి, కన్నీళ్లు కార్చాడంటండి ఈ సమాజం కోసం. ఏం కార్చాడు? కన్నీళ్లు. బైబిల్లో యేసు కన్నీళ్లు విడిచెను ఒక చిన్న వచనం, అంతేనా? యేసు ఉన్న చిన్న వచనాల్లో, బైబిల్లో ఉన్న చిన్న వచనాలు ఇదో ఒకటే, యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకు? భోజనం లేదనా, బట్టలు లేవనా, ఇల్లు లేదనా, ఆస్తి లేదనే, చూసుకునే వాళ్ళు ఎవరు లేదనే కాదు, ఆయనను అర్థం చేసుకోలేకపోతున్నారని. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత జ్ఞానాన్ని బోధించినా ఈయన దేవుని కుమారుడని, పరలోకము నుండి తండ్రి పంపగా వచ్చినవాడని ఈ సమాజం గుర్తించలేకపోయింది. అందుకు యేసు కన్నీళ్ళు విడిచను. ఎలా బ్రతికాడటండి? శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. ఇదో పెద్ద పాఠం అయిపోతుంది. ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుంటే ఒక్కొక్కటి వివరించాలంటే ఇదంత పెద్ద పాఠం. ఇదండి యేసు జీవితం. ఈ లోకంలో ఎంత బాగా బ్రతికాడండి ఆయన మనకు మాదిరి. అంటే దీని ద్వారా ఏం చెబుతున్నాడు? నాలాగా శరీరాలలో ఉన్నప్పుడు మీరు ఇలా బ్రతకపోతే మీరు నా తండ్రి యొద్దకు రారు, ఇలా బ్రతకండి అని చెప్తున్నాడండి ఆయన. జ్ఞానమందు ఎదిగాడు ఈ లోకంలో. విడగొడతాను, ఎందుకంటే ఈ 4 విషయాలు మీకు చెప్పాలి. జ్ఞానమందును, వయస్సునందును, మనుషుల దయందును, దేవుని దయలో వర్ధిల్లాడట. ఆలోచిద్దాం, జ్ఞానములో వర్ధిల్లాడు. జ్ఞానం ఏంటండి? జ్ఞానం మహాజ్ఞానం అండి ఆయన. జ్ఞాని ఏం చేస్తాడో ఒక మాట చూద్దాం. సామెతలు 15:7 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజలును. మరి యేసుక్రీస్తు చేసింది ఏంటి? ఆయన జ్ఞానంలో ఎదిగాడు గనక మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి వెదజల్లాడు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. ఆయన చేసింది అదే కదండి. జ్ఞానంలో ఎదిగిన ఆయన తెలివిని వెదజల్లాడు, జ్ఞానాన్ని బోధించాడు. 17:28 17:28 అమ్మా, ఒకడు మూఢుడైనను, ఒకవేళ వాడు మూఢుడైనా మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడతాడట. జ్ఞాని అంటే జ్ఞాని ఎలా ఉంటాడు చెప్పండి? మౌనం. జ్ఞాని ఏం చేస్తాడు? మౌనం. అమ్మా జాగ్రత్త వినాలి, జ్ఞానవంతులు ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు. ఊరికే ఏదో అంటారే, చాలామంది ఊరికి వాగుతానే ఉంటారండి, మాట్లాడుతూ ఉంటారు. ఎదుటోడికి ప్రశ్నేసి మళ్ళీ వాళ్ళు అడగరు, వీళ్ళే కావాలని పోయి ప్రశ్నేసి సమాధానం కూడా వీళ్ళే చెప్తుంటారే, వీళ్ళు జ్ఞానులా? ఏమంటే యేసుక్రీస్తే ప్రశ్నేసి యేసుక్రీస్తే సమాధానం చెప్పాడా? యేసుకు ప్రశ్న వచ్చినప్పుడు విప్పాడు నోరు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అప్పుడు విప్పాడు. కైసరువి కైసరుకు, దేవునివి భలే ఉంది సమాధానం, అదిరిపోయింది. జ్ఞానవంతుడండి ఆయన. జ్ఞాని మౌనముగా ఉంటాడు. తీసిపోయి న్యాయస్థానంలో నిలబెట్టారు పిలాతు ముందు. అనేక తప్పులు ఆయన మీద మోపుతున్నారు ఆ యూదులు. ఆయన మౌనంగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు తెలుసా? బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవలేదు.
నోరు తెరవలేదంటే జ్ఞానం లేదా? నోరు తెరవలేదంటే తప్పు చేశాడా? తప్పు చేయలేదు. ఆయన జ్ఞానము లేక కాదు, మహాజ్ఞాని గనకనే మౌనముగా ఉన్నాడు. జ్ఞాని ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు, అవసరమైనప్పుడు నోరు తెరుస్తాడు. జ్ఞాని మౌనంగా ఉంటాడు. అందుకే జ్ఞానమైన క్రీస్తు పిలాతు ముందు ఎలా ఉన్నాడు? ఆయన నోరు తెరవలేదు. ఎందుకు? నోరు తెరిస్తే మనకు రక్షణ లేదు. ప్రియులారా, నేను ఏ తప్పు చేయలేదని ఆయన నోరు తెరిస్తే పిలాతు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఆయన విడిపించబడి హ్యాపీగా బ్రతకాలని రాలేదు ఈ లోకానికి. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు గనక, ఆయన జ్ఞానవంతుడు గనక, జ్ఞానములో అభివృద్ధి పొందాడు గనుక నీ కోసం నా కోసం మౌనంగా మౌనం వహించాడు. జ్ఞాని, జ్ఞాని. బైబిల్లో మరో మాట ఉంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తుని గురించి ఏమన్నాడు తెలుసా? ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. ఎప్పుడైనా మీరు తండ్రిని ఆనందపరచగలిగారా? ఎప్పుడైనా మనలను బట్టి దేవుడు సంతోషించగలిగాడా? ఈ వాక్యాలు చదువుకొని అబ్బా యేసుక్రీస్తుని బట్టి తండ్రి ఆనందించాడట అని మాట్లాడుకుంటున్నామే కానీ మరి నేను కూడా ఆయన కుమారుడుగా ఆయన సంతోషపరచాలని ఎప్పుడైనా మనం అనుకున్నావా? జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. దైవ జ్ఞానం మనకుంటే ఆయనకు సంతోషం, లోక జ్ఞానం కాదు. మా పిల్లలు అంత చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు, ఎంత జ్ఞానవంతులని చెప్పకో. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అది దయ్యముల జ్ఞానం. దానికి అంత రెచ్చిపోయి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు డిగ్రీలు అంటారా? అవి అవసరం లేదండి. యేసుక్రీస్తు చదువుకోలేదండి. అందుకే చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడదని అన్నారు వాళ్ళు. ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాడు? అవసరం లేదు ఆయనకి. ఆయనే మహాజ్ఞానం. తండ్రి అందలి భయభక్తులు కలిగి బ్రతికాడు, జ్ఞానంలో తండ్రి డెవలప్ చేశాడు. దేవుని యందు మనకు భయభక్తులు ఉంటేనండి చాలా జ్ఞానం ఇస్తాడండి దేవుడు. భయభక్తులు కలిగి బ్రతకటం నేర్చుకుంటే చాలా జ్ఞానం ఇస్తాడండి ఆయన. భయభక్తులు కలిగి బ్రతకటం, జ్ఞానమందు ఎదిగాడు. నెక్స్ట్ ఎందులో ఎదిగాడు? వయస్సునందును. జ్ఞానమందును, వయస్సునందును. మరి 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఏం చేయాలని చెప్పాలి కదా మనం. వయస్సునందు ఎదిగాడు, వయస్సులో ఎదిగాడు. రోజు రోజుకి ఆయన వయస్సులో ఎదుగుతున్నాడు. ఎందుకు? ఒక మనిషి వయస్సులో ఎందుకు ఎదగాలో తెలుసా? బైబిల్ ఒక మాట ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, మనిషిగా పుట్టిన తర్వాత వయసులో ఎందుకు ఎదగాలి అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన మాట హెబ్రీ పత్రికలో దేవుడు వ్రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీ 5:14, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చాలండి, ఇక్కడ ఏముందండి? వయసుకు వచ్చిన వారికట మేలు కీడులు తెలుసుకునేటటువంటి ఒక అవగాహన, జ్ఞానం ఉంటుందట. మేలు కీడు ఏమంటే, చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి మేలు అంటే ఏంటో తెలియదు, కీడంటే ఏంటో తెలియదు. మేలు కీడులు ఎరుగని వారుగా ఉంటారు. మేలంటే ఏంటి, కీడంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వయసు రావాలి. వయసు రావాలి, జ్ఞానేంద్రియాలు అభివృద్ధి అవ్వాలి. అప్పుడు మనం చక్కగా దేవుని కోసం ఇది మేలు, ఇది కీడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే యేసుక్రీస్తే కాదు, ప్రతి మనిషి వయసులో ఎదగాలి. వయస్సునందు ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, వయసులో యేసుక్రీస్తు ఎందుకు ఎదగాలి అంటే, ఇశ్రాయేలీల మధ్యన ఒక పద్ధతి ఉందండి. ఏంటంటే, 30 సంవత్సరాలు రాకపోతే యాజక ధర్మాన్ని జరిగించడానికి వీలు లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా సంఖ్యాకాండం చూడండి, బైబిల్ చూడండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 3వ వచనం, 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ఆ వయస్సు కలిగి
ప్రత్యక్షపు గుడారములో పని చేయుటకు సేనలో చేరగలిగిన వారి సంఖ్య అంటే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. సంఖ్యాకారణం కాబట్టి సంఖ్య జనాభా సంఖ్యను తీశారు. అందులో యాజకత్వం జరిగించే వాళ్ళు ఏ వయసు వాళ్ళు? 30వ ఏట నుండి 50వ సంవత్సరం లోపు ఉండాలండి. ప్రత్యక్షపు గుడారంలో సేవా కార్యక్రమాలు యాజక ధర్మం సేవ చేయాలి అంటే దేవునికి సేవా కార్యక్రమాలు జరిగించాలంటే 30వ సంవత్సరం నుంచి 50వ సంవత్సరం వరకు ఉండాలి. 50 లోపు 30కి పైన. అందుకే యేసుక్రీస్తు ఎందులో ఎదగాల్సి వచ్చింది? వయస్సునందు. 30వ ఏట ఆయన ఆరంభించాడు, యాజక ధర్మాన్ని ఆరంభించాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర పద్ధతి ఒకటి ఉంది. ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన శరీరంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఆయన బైబిల్లో, బైబిల్లో ఆయన గురించి మరి గొప్ప ప్రధాన యాజకుడు అని రాయబడింది. ఏ యాజకుడు ఆయన? గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మరి ప్రధాన యాజకుడుగా పనిచేయాలంటే దానికి తగ్గ వయసు ఉండాలి, 30వ సంవత్సరం. అందుకే 30వ ఏట ఆయన సేవ ఆరంభించినట్టుగా మనం లూకాసు వార్త 3వ అధ్యాయంలో చదివాము. వయసులో ఎదగాల? ఎదగాలి, ఎదగాలి. 12 నుండి 30 వరకు ఆయన వయసులో ఎదిగాడు. ఎందుకు? ఇదిగో ఒక పని ఉంది, తండ్రి అప్పగించిన ఒక బాధ్యత ఉంది. అందుకే ఆయన యవనప్రాయం దాటుకోవాలి, యవనప్రాయంలోకి రావాలి. అలా యవనప్రాయంలో కొనసాగుతూ తండ్రి కాడిని మోయాలి. విలాప వాక్యంలో మనం చదువుతుంటాం, యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. యెహోవాయే. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి. అలాగని 12 సంవత్సరాల అప్పుడు తండ్రిని గురించి చెప్పొద్దని కాదు, అలాగ ఒకవేళ చెప్పకూడదు అనుకుంటే మన పిల్లలు కూడా వాక్యం నేర్చుకుని చెప్పడానికి వీలు లేదు. మన పిల్లలకు, చిన్నపిల్లలకి మన వాక్యాన్ని నేర్పిస్తున్న వాళ్ళు చెప్తున్నారు, చెప్పాలి. చిన్న వయసులో ఉన్న వాళ్ళకు వాక్యం నేర్పించాలి. ప్రభు చిన్న వయసులో జ్ఞానం చెప్పలేదా, బోధించలేదా? కానీ ఒక యాజక ధర్మం యాజకుడుగా కొనసాగాలంటే దానికి ఒక వయస్సు ఉండాలి. అందుకే 30వ ఏట ఆయన ఆరంభించి 3.5 సంవత్సరాల్లో త్వర త్వరగా ఆ తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ సంపూర్ణం చేస్తూ ఆ సేవా కార్యక్రమాల్లోనే ఉండిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, యేసు జ్ఞానమందును, రెండవది వయసు, తర్వాత 3వది దేవుని దయలో ఎదుగుతున్నాడట. ఈ 12 నుంచి 30 లోపులో ఆయన దేవుని దయలో ఎదుగుతున్నాడు. దేవుని దయ, దేవుని దయ. ఎవరి దయ? దేవుని దయ. లూకాసు వార్త 2:40 చదవండి. లూకాసు వార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. చూసారు ఎంత బాగుందో? దేవుని దయ ఆయన మీద ఉండెను. దేవుని దయ ఎవరి గురించి అమ్మా? అది యేసుక్రీస్తు గురించేనండి. దేవుని దయ, తండ్రి దయ ఆయన మీద ఉండెను అంటే తండ్రి దయలో ఎదుగుతున్నాడు, తండ్రి దయలో ఎదుగుతున్నాడు. ఏమండి, నేను ఒక మాట అడుగుతానండి, దేవుని దయ మన మీద ఉండాలంటే ఎలా పడితే అలా బ్రతికితే దేవుని దయ మన మీద ఉండదండి. దేవుడు మన పట్ల దయ చూపడండి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి. ఎలాంటి వారికి దేవుని దయ ఉండదో చూస్తారా బైబిల్లో? ఒక్కసారి సామెతల గ్రంథం 3:34 చూడండి ప్రియులారా. అపహాసకులను దీనుల ఎడల, అపహాసకులను దేవుడు కూడా అపహసిస్తాడట, దీనుల ఎడల ఆయన దయచూపును. అంటే యేసుక్రీస్తుపై ఆయన దయ ఉన్నదంటే యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఒక దీనుడు, దీనుడుగా బ్రతుకుతున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడని అన్నాడే. ఆ దీన మనస్సు తనలో ఉండడాన్ని బట్టే ఆ తండ్రి దయను పొందుకుంటున్నాడు. తండ్రి దయలో ఎంత దీనుడండి ఆయన, ఎంత తగ్గించుకొని బ్రతికాడండి ఈ లోకంలో. ఏమండి, ప్రపంచాన్ని కలుగ చేసిన ఆయన వడ్రంగం పనిచేయటం ఏంటండి? ఏంటండి, మీకేమనిపించింది? మీకేమనిపించింది మన ప్రభువు గురించి? మనిషి అంటే అలానే ఉండాలి. పనిచేశాడండి ఆయన, ఆయన పనిచేశాడు. ఏ పని లేకుండా తిరగలేదు ప్రభు.
పిల్లలారా చిన్నపిల్లలారా మీరు కూడా యవనప్రాయంలో అడుగుపెడుతున్నప్పుడు తల్లిదండ్రులకు అండగా ఉండాలి పని చేయాలి తల్లిదండ్రులకు అండగా నిలవండి ప్రభు నేర్పించిన పద్ధతి ఇది అంతే కాదు తగ్గించుకొని బ్రతకాలి ఎంత తగ్గింపండి యేసుక్రీస్తులో తల్లిదండ్రులకు విధేయుడై బ్రతుకుతున్నాడంటే ఏంటండి వాళ్ళు సాధారణమైన మనుషులు ఈయన పరలోకం నుంచి వచ్చిన దైవ కుమారుడు దైవంగా తండ్రి చేత ఎంచబడినవాడు అలాంటి వాడు బైబిల్లో ఏముందండి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు పరలోకంలో ఆయన స్థాయి ఏంటో తెలుసా తండ్రితో సమానుడు తక్కువేం లేదు తక్కువడేం కాదు యేసుక్రీస్తు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అలాంటి వాడు మనుషుని పోలికగా పుట్టి ఏంటండి వడ్రంగం పని ఐదు రొట్టెలు రెండు చేపలు 5000 మందికి పంచిన వాడు వడ్రంగం పంచేయాలా చెప్పండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంత మందికి 5000 మంది పురుషులు తినగా 12 గంపలు మిగిలాయి మళ్ళా అవసరమా ఇప్పుడు ఏ పని చేసినా కోటి కోసమే కదండి మరి ఆయనకి అన్ని అద్భుత శక్తులు ఉన్నాయి కానీ తన స్వార్థం కోసం సొంతంగా తన కోసం ఉపయోగించుకోలేదు యేసుక్రీస్తు ఆయనలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుసా ఆయనకి మహాశక్తులు ఉన్నా ఏమండి అద్భుతాలు చేయగలిగే శక్తి ఉన్న తన కొరకు ఒక్కసారి కూడా ఆ శక్తిని ఉపయోగించుకోలేదు అది ప్రభువులో ఉన్న గొప్పతనం ఇతరుల కోసం ఉపయోగించాడు దాన్ని ఆకలితో ఉన్నవాడి కోసం అవసరంలో ఉన్నవాడి కోసం తన శక్తిని తండ్రి తనకిచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకున్నాడే కానీ తన కోసం ఉపయోగించుకోలేదు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని చెప్పిన ప్రభువుకి ఏంటని వడ్రంగం పనిచేయటం అంటే మనకు కూడా మాదిరి నేర్పాలి పిల్లలైన వారు తల్లిదండ్రులకు విధేయులై బ్రతుకుతూ తల్లిదండ్రులకు అండగా నిలబడాలి చివరికి ఆయన మరణించే ముందు కూడా తన తల్లిని ఎవరికి అప్పగించాడు శిష్యునికి అప్పగించి వెళ్ళిపోయాడు అమ్మా ఈ రోజు నుండి నేను కాదు ఇతనే నీ కుమారుడు అతనితో ఏం చెప్పాడు ఈమే నీ తల్లి బాధ్యత బాధ్యత కుటుంబ పరిస్థితులు బాగోలేవు అప్పటికి సహోదరులే ఆయన వెలివేశారు తల్లి బాధ తట్టుకోలేక నా కుమారుణ్ణి సిలువకేసి చంపేస్తున్నారు దారుణంగాని సిలువ దగ్గరకు వస్తే ఇప్పుడు పోతే నా తల్లిని ఇంట్లో చేర్చుకోరని తనను ప్రేమించే శిష్యుడికి ఆ బాధ్యత అప్పగించాడు ఎంత బాధ్యత గలవాడండి కుటుంబం పట్ల యేసుక్రీస్తు వారు బాధ్యత లేకుండా ప్రవర్తించలేదు అంటే ఒక మనిషి అంటే ఇలా ఉండాలని నేర్పించాడు ఆయన దేవుని దయయందును ఎందులో నటండి దేవుని దయయందును ఎవరి దయ కావాలనుకున్నాడు ఆయన దేవుని దయ ఎవండి మనం దేవుని దయ కావాలి మనకి మనకు కావాల్సింది దేవుని దయ కావాలి మనుషుల దయ కూడా కావాలి దేవుని దయ బైబిల్లో ఒక మాట ఉంది దావీదు గారి గురించి చూస్తారా అపోస్తల కార్యాలు 7:46 చూడండి అపోస్తల కార్యాలు 7:46 అతడు అంటే దావీదు గారి గురించి చెప్తున్నాడు కదా దావీదు గారి గురించి చెప్తున్నాడు పై భాగంలో మీరు దావీదు అనే మాట ఉండొచ్చు చూడండి ఆ పైన వచనాల్లో దావీదు ఆ దావీదు దేవుని దయ పొంది ఎవరి దయమా దేవుని దయ ఎవరి దయ దేవుని దయ అంటే నిజంగానండి క్రీస్తులా దావీదు గారిలా మనం బ్రతికితేనండి దేవుని దయ మన మీద ఉంటుంది అప్పుడప్పుడు మనం అంటుంటాం చేతులెత్తి దేవుడి దయ అంటుంటాం చూసారా అనారోగ్యం వచ్చినప్పుడు ఇక మంచంలో పడిపోయినప్పుడు అంటుంటాం మనం చేతులెత్తి అంతా దేవుడి అప్పుడా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి మంచంలో పడిన తర్వాత అంతా ఇక ఆయనే పైవాడి దయ దేవుని దయ నీ మీద ఉండాలంటే భూమి మీద క్రీస్తులా బ్రతకాలి ఒక దావీదు గారిలాగా బ్రతకాలండి వాళ్ళు ఎంత విధేయులుగా బ్రతికారండి ఎంత భయభక్తులు కలిగి బ్రతికారు దావీదు గారు ఎవరికి భయపడాడు కానీ దేవుడు అంటే చాలా భయం అండి ఆయనకి భయపడుతూ బ్రతుకుతాడు అందుకే ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు చెప్పండి ఎవరి కుమారుడు అంట ఊరు నాయన ఏంటండి దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు దావీదు గారు అంటే ఏంటి అసలు మీకు అర్థం అవ్వాలి యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడంటే అసలు ఆ దావీదు గారు ఎంత గొప్పగా బ్రతికాడు అలా బ్రతికితే మనకు దేవుడు దయ గలతీ పత్రిక 1:10 గలతీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుతున్నానా? ఇప్పటికి నేను మనుషులను సంతోషపెట్టి బ్రతకాలనుకుంటే క్రీస్తుకు పరిచర్య చేసేవాడే కాకపోయేవాడిని. ఏంటండి నేను, నాకు ఎవరి దయ కావాలి? ఈ మనుషులు దయ తలిచినా దయ తలవపోయినా పర్వాలేదు. కొన్ని సార్లు ఎంత బాగా బ్రతికినా మనుషులు దయ తలచరండి మన మీద. కొంతమంది దయ కలిగి ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమందికి దయ ఉండదు. అయితే మనకు దేవుని దయ తప్పనిసరిగా అవసరం. మనుషుల దయ కావాలి, దేవుని దయలో ఎదగాలి. మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. కావాలి అంటే బాగా బ్రతకాలి. యేసుక్రీస్తు వారు 12 నుండి 30 ఏళ్ళ వరకు అంటే మనం ఇదే చెప్పాలి, అయ్యా నాయన ఇది సంగతి, దేవుని దయ దయలో ఎదిగాడు ఆయన. తర్వాత చివరిది మనుషుల దయలో, అవునా, జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయ కూడా. యేసుక్రీస్తు మీద మనుషుల దయ కూడా అంటే అందరూ దయదలచలేదు, కొంతమంది సిలువేయండి సిలువేయండి అన్నారు అంతేనా, వాళ్ళకెక్కడ దయ? కానీ కొంతమంది మాత్రం ఆయన చూసి చాలా దయదలిచారండి. ఎస్తేరు గారి గురించి బైబిల్లో ఉంది, చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టెను. ఓరి నాయను ఎట్లా బ్రతికితే ఆమె ఎలా, అసలు ఆమె క్యారెక్టర్ ఏంటండి? ఎక్కడ? ఎస్తేరు గ్రంథం 2:15. ఎస్తేరు గ్రంథం 2:15 చివరి భాగం, ఆమెను చూసిన వారందరికీ అని ఉంటుంది చూడండి అక్కడ 2:15 చివరి భాగం ఆ 15వ వచనంలో, ఎస్తేరును చూచిన వారందరికీ అబ్బా ఆమెను చూడగానే దయ. రాజుగారికి కూడా దయ, రాజుకి దయే, చూసిన వారందరికీ ఆమె మీద దయ. ఇప్పుడు మనల్ని చూసే వాళ్ళందరికీ దయపడుతుందా మన మీద? అమ్మా చెప్పరేమండి, మనల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ చూసి మనల్ని దయదలుస్తున్నారా? ఎప్పుడు పోతావురా అనుకుంటున్నారా? మనుషుల దయ, యేసుక్రీస్తుపై ఎవరి దయ? మనుషుల దయ, మనుషుల దయ. సంఘమా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకు కూడా మనుషుల దయ కావాలి. వాళ్ళ దయను మనం సంపాదించుకోవాలంటే దేవుడు కోసం మనం చాలా బాగా బ్రతకాలి. ఎవరైనా మనం బాగా బ్రతుకుతుంటే వాళ్ళు పర్లేదులేండి, వాళ్ళు చాలా మంచోళ్ళండి, వాళ్ళకి అపకారం తలపెట్టకూడదండి. అలాంటి వాడికి అపకారం తలపెడితే మనకే కీడండి. అలాంటి స్థితిలోనికి మనం రాగలగాలి. అపోస్తుల కార్యములు 2:46 సంఘం ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 2:46 చదవండి ప్రియులారా. మరియు వారు ఆదిమ సంఘం, వారంటే ఎవరండి? ఆదిమ సంఘం. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు. ఇక్కడ అండర్లైన్ చేయండి, ప్రజలందరి వలన. బా ఏం సంఘం అండి, ప్రజలందరి వలన దయ పొందిన వారై. చూసారా, ప్రజలందరి వలన, ప్రజలందరి వలన, ప్రజలందరి వలన దయ. ఆదిమ సంఘం అండి, ఆదిమ సంఘం. ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి, వాళ్ళు ప్రజలందరి వలన దయ పొందారట. అమ్మా మరి మన సంఘాన్ని చూసినప్పుడు ఎవరికైనా దయ కలుగుతుందా? అబ్బా ఆ సంఘం అండి పర్వాలేదండి, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదండి, వాళ్ళతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టేనండి అని మన సంఘాన్ని గూర్చి ఈరోజు ఇక్కడున్న క్రీస్తు సంఘాన్ని గూర్చి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అలనాడు ఆదిమ సంఘమును చూచి దయ చూపించారట, మనుషులందరి వలన దయ పొందుతున్నారట. దయ కావాలి అంటే నిజంగా యేసుక్రీస్తులాగానే ఆ సంఘం డెవలప్ అవుతుందండి. ప్రియులారా, యేసుక్రీస్తు జ్ఞానమందును, చెప్పండి, జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు వారు ఎందులో ఎదిగాడో మనం కూడా వాటిలో తప్పకుండా ఎదగాలి, వీటన్నిటిలో ఎదగాలి. ఎందుకో వయసులో ఎదుగుతున్నాం బాగానే, వయసు మాత్రం ఆగుద్దా, వయసులో మాత్రం ఎదుగుతున్నాం కానీ దేవుని దయలో ఎదుగుతున్నావా?
మనుషుల దయలో మనం ఎదుగుతున్నామా? ఒక్క మాట చదివితే ప్రార్థన చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె, అండర్లైన్ చేయండి అన్నమాట, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. మనకు చుట్టాడు చూడండి, మనకు చుట్టేశాడు. క్రీస్తులాగే మనం కూడా అన్ని విషయాల్లో, అంటే జ్ఞానములో, వయసులో, మనుషుల దయలో, దేవుని దయలో, అన్ని విషయాల్లో ఎదగాలి. ఆయన ఎలా ఎదిగాడో మనం అలాగే ఎదగాలి. ఎంత బాగుందండి ఆ మాట, మళ్ళీ చదువునానా? ప్రేమ కలిగి యేసుక్రీస్తులాగే ఆయన ప్రేమ చూపించినట్టుగా మనం కూడా ప్రేమ చూపిస్తూ, ఆయన సత్యమును బోధించినట్టుగా మనము కూడా సత్యమును బోధిస్తూ క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనము ఆయనలాగే అన్ని విషయములలో ఎదుగుదాం, ఎదగాలి. అందుకే ఈ మాటలు, అందుకే యేసుక్రీస్తు వారు ఎలా ఆయన బ్రతికాడో, ఎందులో ఎదిగాడో బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు? నా పిల్లలందరూ కూడా నా కుమారుడు లాగానే ఎదగాలి. క్రీస్తు జీవితాన్ని చూసి నేర్చుకునే పాఠాలండి ఇవి. ఎందుకు లేదు, 12వ ఏట నుండి 30వ ఏట వరకు మీకు అర్థం కాలేదా? ఇంక ఇంత తేటగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కాకపోతే మనమేమి చేయలేము. యేసు 12 సంవత్సరం నుండి 30వ ఏట వరకు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఎక్కడ ఉన్నారు, నజరేతులో ఉన్నారు, ఏం చేశాడు, తల్లిదండ్రులకు విధేయుడై పనిచేశాడు. తర్వాత ఆయన జ్ఞానంలో, వయసులో, మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగుతూ శరీరధారి అయిన దినాలలో మహారోదనతోనూ కన్యలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన చేశాడు. యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి బ్రతికాడు. ఇది యేసుక్రీస్తు వారు బ్రతికిన విధానం. ఆయన ఎక్కడున్నాడో, ఏం చేశాడో ఇదే. నజరేతులో ఉన్నాడు కనుక ఆయనకు పేరు పడింది, నజరేయుడైన యేసు. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని ఒక పై విలాసము రాయించి పెట్టాడంట పైన, సిలువ పైన. ఎవరో పిలాతు, నజరేయుడు, నజరేతులో ఉన్నాడు గనక. కనుక ప్రియులారా, నజరేతులోనంటే ఆయన 30వ ఏట వరకు ఎదిగి అక్కడి నుంచి సేవ ప్రారంభించి ఎన్నో ప్రాంతాలకు ఆయన వెళ్ళాడు. అక్కడి నుండి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి దైవ జ్ఞానాన్ని బోధించి ఆయన తన జీవితాన్ని మన కొరకు పణంగా పెట్టాడు. ఈ లోకంలో ఒక మాదిరిని మనకుంచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తే తప్పక తండ్రి దగ్గరకు మనమంతా వెళ్ళిపోతాం.